హలో ఆల్ అండ్ వెల్కమ్ టు ఫ్రై వ్యూ. ఈరోజు మనం ఒక బాలేబాబు సినిమా తీయడానికి కావాల్సిన పదార్థాలను తెలుసుకుందాం అండ్ అవి ఎంత మొత్తాదులో కలిపితే ఒక గుమగుమలాడే రుచికరమైన డిష్, అంటే ఒక హిట్ సినిమాని తయారు చేయగలమో తెలుసుకుందాం. సో గ్రాబ్ సమ్ రాగి సంకటి అండ్ లెట్స్ బిగిన్. ఫస్ట్ ఇంగ్రీడియంట్, నోకియా 1100 ఫోన్ లాగా అగ్రెసివ్గా వైబ్రేట్ అయ్యే ఒక విలన్ కావాలి. చికెన్ షాప్కి వెళ్ళిన కస్టమర్ లాగా నాకు తల కావాలి, నాకు రక్తం కావాలి, నాకు కాలర్ బోన్ కావాలి అని పొద్దున లేచినప్పటి నుంచి లొల్లి పెడతా ఉండాలి. బ్లడ్ బ్యాంక్లో పనిచేసే డాక్టర్ కంటే వీడికి ఎక్కువ ప్యాషన్ ఉండాలి రక్తం గురించి. అండ్ వీడికి ఏదో ప్రొఫెషన్ ఇచ్చే పిచ్చి పని మాత్రం చేయొద్దు. వీళ్ళకి లైఫ్లో ఒకటే గోల్ ఉండాలి, బాలయ్య తల లేపేయాలి అని. దానికోసం ఉద్యోగం సద్యోగం లేకుండా ఎంతసేపు బాలయ్య ఇంట్లో ఉన్నాడా, జీప్ ఎక్కాడా, సెకండ్ షో సినిమాకి వెళ్ళాడా, రాత్రి దారిలో ఇంటికి తిరిగి వస్తున్నప్పుడు గోడ మీద ఉచ్చపోసాడా అనే ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్తో అప్డేటెడ్గా ఉండాలి. ఈ అప్డేట్స్తో ఏమైనా తెలివిగా ప్లాన్ వేసేసి బాలయ్యని చంపేసే క్యారెక్టర్ ట్రేట్ మాత్రం పొరపాటున కూడా ఇవ్వకండి. అల్టిమేట్లీ బాలయ్య గ్రూప్లో ఉన్నా, ఒంటరిగా ఉన్నా, స్లీప్ వాకింగ్ చేస్తూ ఉన్నా సరే అదే బుర్రతక్కు మెంటాలిటీతో కిచెన్లో పొలంలో వాడే సామాన్లు వేసుకొని బ్యాచ్ అంతా బయలుదేరి బాలయ్య ఇస్త్రీ కూడా చెరక్కుండా గాల్లో బంజీ జంపులు చేస్తూ కొట్టించుకొని తిరిగి ఇంటికి రావాలి. దట్స్ హౌ యు రైట్ అ పర్ఫెక్ట్ విలన్ ఫర్ అ బాలయ్య మూవీ. సెకండ్ ఇంగ్రీడియంట్, ఇప్పుడు ఒక చిన్న థాట్ ఎక్సర్సైజ్. మీకు ఎవరినైనా చంపాలి అని ఉంటే మోస్ట్ ఈజియెస్ట్ అండ్ క్లీనెస్ట్ పద్ధతి ఏంటి? ఎస్, కరెక్ట్, గన్. బాలయ్య సినిమాల్లో బాలయ్యకి కానీ విలన్కి కానీ ఒక గన్ ఇస్తే ఈ సినిమాలన్నీ ఇన్స్టాగ్రామ్ రీళ్ల కింద అప్లోడ్ చేయొచ్చు. బట్ ఆబ్వియస్లీ దట్ ఈస్ నాట్ హ్యాపెనింగ్, నాట్ అట్ ఆల్, నెవర్. బ్యాచ్ అందరికీ కత్తులు, గొడ్డళ్ళు, గుణపాలు, చాకులు, నెయిల్ కటర్లు, స్క్రూ డ్రైవర్లు కొనే డబ్బులతో మన విలన్ ఒక చిన్న సైజ్ ట్యాంకరే కొనొచ్చు. సో ఇక్కడ డబ్బుకి కూడా కొదవలేదు, మరి గన్లతో కాల్చుకొని అవ్వకొట్టొచ్చు కదా అని ఆడియన్స్కి డౌట్ రావచ్చు. అప్పుడే మీరు సీమ పౌరుషం, తెలంగాణ రౌద్రం, కోస్తాంధ్ర రుధిరం అని బుర్ర తక్కువ కాన్సెప్ట్స్ని ఇంట్రడ్యూస్ చేసి విలన్ ఐక్యూని నెగటివ్స్లోకి నెట్టేయాలి. చంపితే కత్తితోనే చంపాలి, చీల్చితే లార్జ్ ఇంటెస్టైనే చీల్చాలి, చూస్తే డోరేమోనే చూడాలి లాంటి యూస్లెస్ సూత్రాలతో మీ విలన్ క్యారెక్టర్ చాలా విలనస్గా డిజైన్ చేయాలి. అప్పుడే మీ సినిమా మరింత టార్చరస్గా, మరింత నాన్సెన్సికల్గా తయారవుతుంది. థర్డ్ ఇంగ్రీడియంట్, మినిమం మీ సినిమాలో ఇద్దరు లేదా ముగ్గురు బాలయ్యలు ఉండడం అనేది అనివార్యం. ప్రకృతి నిశ్చయించిన నిర్ణయం. It is the rule of God. ముందుగా లెట్స్ టాక్ అబౌట్ చిన్న బాలయ్య. చిన్న బాలయ్య క్యారెక్టర్కి కొంచెం యూత్ఫుల్ యాటిట్యూడ్ ఇవ్వాలి. హీరోయిన్ కొకేన్ చేసి పిచ్చిగంతులు వేస్తున్నప్పుడు చండాలంగా రికార్డ్ చేసి ఆన్లైన్ పెట్టేలాంటి క్యూట్ క్వాలిటీస్ ఇవ్వాలి. బట్ చిన్న బాలయ్యకి పెద్ద బాలయ్య అనే కాన్సెప్ట్ ఒకటి ఎగ్జిస్ట్ అవుతోంది అని అస్సలు తెలియకూడదు. రాయలసీమ అంటే అదేమైనా కొత్త ఇండియన్ డిషా అనేంత మబ్బుగా పెంచాలి. బికాస్ ఎప్పుడైతే పెద్ద బాలయ్య గురించి చిన్న బాలయ్యకి తెలుస్తుందో అప్పుడు హీ షుడ్ రియలైజ్ దట్ ఆయన ఇస్తాన్బుల్లో సక్రమంగా పనిచేసుకుంటూ ఉన్నా అవి అన్ని వదిలేసి రూట్స్కి వెళ్ళి అవే కిచెన్ సామాన్లతో విలన్ల పుర్రెలు కలెక్ట్ చేసే ఉద్యోగం టేకప్ చేయాలి. చిన్న బాలయ్యే కదా అని ఫైటింగ్ కేపబిలిటీస్లో ఏమాత్రం తక్కువ చేయొద్దు. బికాస్ పెద్ద బాలయ్య ఇన్కంప్లీట్ మిషన్స్ అన్నీ చిన్న బాలయ్యే ఫినిష్ చేయాలి కదా. హీ షుడ్ పొసెస్ ద పవర్ టు మేక్ విమెన్ స్క్వీజ్ దేర్ బియర్ క్యాన్స్ అండ్ మేక్ గుండాస్ టేస్ట్ ద ఫ్లోర్. లిటరల్లీ నేల నాకించాలి. ఇంగ్రీడియంట్ 4, ఇప్పుడు పెద్ద బాలయ్య విషయానికి వస్తే హీఈస్ గాడ్, భగవంతుడు, దేవుడు. 3 సూపర్ మ్యాన్లు, 2 స్పైడర్ మ్యాన్లు, 1 హల్కులు ప్లస్ గార్నిష్కి గుప్పెడు థానోస్ని కలిపితే ఎంత పవర్ ఉంటుందో అంత పవర్ ఉండాలి మన పెద్ద బాలయ్యకి. ఆయన ఏ రేంజ్ భగవంతుడు అంటే ఆయన పొలం మధ్యలో చెంబు పట్టుకొని పాయకానికి వెళ్తున్నా సరే ఆ ఊరు జనం బై మిస్టేక్ ఆయన్ని చూస్తే ముందు దండం పెట్టి ఆ తర్వాత ప్రైవసీ ఇవ్వాలి. ఆయన చుట్టూ ఉన్న క్యారెక్టర్లు వివిధ రకమైన యాడ్జెక్టివ్స్ని యూజ్ చేసి ఆయన పొద్దున్న లేచి ఆవలించే దగ్గర నుంచి రాత్రి రగ్గులో నుంచి ఒక కాలు బయట పెట్టి పడుకునే విధానం వరకు పొగిడి పొగిడి ఆడియన్స్ని సతాయించాలి. ఆడియన్స్ మాకు గుర్తుందిరా అయ్యా ఆయన భగవంతుడు అని అరిచి లొల్లి పెట్టినా సరే మన స్క్రీన్ ప్లేలో దండాలు, పాదాభివందనాలు ఏమాత్రం ఆగకూడదు. ఈ సందులో జాబ్లెస్గా పడున్న విలన్ని పట్టుకొచ్చి పెద్ద బాలయ్యతో కొత్తు పరాటా విత్ ఎక్స్ట్రా గ్రేవీని సావగొట్టినట్టు సావగొట్టించి వెనక్కి పంపాలి. 5th ఇంగ్రీడియంట్, ఈ అతి అద్భుతమైన క్రియేటివ్ వెంచర్లో కొంచెం రొటీన్నెస్ సీపిన్ అవుతోంది అనే డౌట్ వస్తే ఒక ఆడ విలన్ని కూడా ఈ సర్కస్లోకి యాడ్ చేయండి. తనకి కూడా గొంతులో మార్షల్ స్పీకర్ వేసి ఫుల్ వాల్యూమ్లో పెట్టి కొత్తగా పెయింట్ వేసిన గోడ మీద గోర్లతో బరికే శబ్దంలాగా కీచుగా అరవమనండి. వీళ్ళని యాజ్ యూజువల్ పెద్ద బాలయ్యకి అక్కో చెల్లో చేయండి. మరి విలన్గా మారడానికి గల కారణాలు ఏంటి అని మీరు కాదు ఎవరు అడగరు. బట్ ఇంట్లో ఉన్న స్టోర్ రూమ్లో పట్టిన బూజు కన్నా ఎక్కువ ఏళ్ళ నుంచి ఈ స్క్రీన్ ప్లే టెంప్లెట్ ఉంది గనక
అండ్ సంక్రాంతి పండగ రోజు మీరు థియేటర్లలో ఎంత టాక్సిక్ గ్రీన్ హౌస్ గ్యాసెస్ వదిలినా ఎవడు అడగడు గనక ఖచ్చితంగా సెకండ్ హాఫ్లో ఎవరూ అడగని ఆడియన్స్ని కోమాకి పంపే ఫ్లాష్ బ్యాక్ని గుసాయించండి. ట్రైసైకిల్కే స్పేస్ లేని పార్కింగ్ స్పాట్లో ఇనోవాని గుసాయించచ్చు సార్ అనే కాన్ఫిడెంట్ పార్కింగ్ కుర్రాడిలా మీరు కూడా ఈ ఫ్లాష్ బ్యాక్లో ఒక కొత్త అప్కమింగ్ బట్ ఈఎంఐ పేయింగ్ సైడ్ యాక్టర్ని ఇంట్రడ్యూస్ చేయండి. ఆ మొహం కనపడగానే చావుకలే వచ్చేసిందే బాలా అని మీకు అనిపించిన అదే పార్కింగ్ స్పేస్ నుంచి మీ ఇనోవాని బయటికి తీయడానికి ఎంత టైం పడుతుందో అంతసేపు మీ ఫ్లాష్ బ్యాక్ని సాగబీకండి. లేడీ విలన్ ప్లస్ మ్యాండేటరీ ఫ్లాష్ బ్యాక్ ఈజ్ ఈక్వల్ టు సబ్డ్యూరల్ హెమటోమా ప్లస్ కార్డియోవాస్క్యులర్ రప్చర్ టు ది ఆడియన్స్. ఇంగ్రీడియంట్ 6. ఇద్దరు బాలయ్యలు ఉన్నారు అంటే ఇద్దరు హీరోయిన్లు కూడా ఉండాలి కదా. ఈ సినిమా మేకర్స్ లాగా మేము కూడా వాళ్ళని అడ్రస్ చేయకుండా పట్టించుకోకుండా ఉండము. యూజువలీ బాలయ్యబాబు సినిమాల్లో హీరోయిన్స్ ప్రవర్తన చూస్తే వీళ్ళు పక్కా చేయకూడని డ్రగ్స్ ఏవో చేసి సెట్లో తొక్కుడు బిల్లా హ్యాండ్ స్టాండ్ చేసి ఆడుతున్నారు అనే డౌట్ వస్తుంది. ఈ కన్ఫ్యూజన్ ని కంప్లీట్గా క్లియర్ చేస్తూ డైరెక్ట్గా సినిమాలోనే కొకేన్ ఇచ్చి పడదొబ్బండి హీరోయిన్కి. అప్పుడు ఆమె బాలయ్య ముందు కుప్పిగంతులు వేసి అది ఆయన రికార్డ్ చేయించి యూట్యూబ్లో పెట్టినా కూడా తను బాలయ్యతో లవ్లో పడే మోస్ట్ హొరెండస్ అండ్ అబ్నాక్షియస్ లవ్ యాంగిల్ని జస్టిఫై చేయొచ్చు. సి, జనరల్గా బాలయ్య సినిమాల్లో రక్తం మనకి దండిగా కనిపిస్తుంది, కానీ ఆ రక్తం చుట్టూ ఒక మనిషి శరీరం ఉంది, అది మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అనే డీపర్ పాయింట్ని మీరు హీరోయిన్స్ బాడీలని జూమ్ చేసి చూపించి కన్వే చేయొచ్చు. ఇంగ్రీడియంట్ 7. కొంచెం ఎక్స్ట్రా ఓవర్ యాక్షన్ చేసి మీ క్రియేటివ్ జ్యూసెస్ని మిక్సీలోకి వేసి తిప్పి రెండు ఐస్ క్యూబ్లతో చల్లగా తాగి అది అరక్క సింక్లోకి కక్కేసిన వాంతిని గుర్తు చేసే ఒక ట్విస్ట్ పెద్ద బాలయ్యని ఇంటర్వెల్కి చంపేయడం. యూజువలీ జనాల ఎక్స్పెక్టేషన్ ఏంటంటే పెద్ద బాలయ్య సినిమా క్లైమాక్స్ వరకు ఉండి వివిధ విలన్ల తలకాయలని నరికి తన ఇంట్లో స్టోర్ రూమ్లో ప్లేస్ చాలక బెడ్ కింద సూట్ కేసులో దాచిపెడుతూ చూసే ఆడియన్స్కి తలకాయ నొప్పి వితౌట్ ఎనీ రెమెడీ ఇచ్చే సౌకర్యం ప్రసాదిస్తారు అని. సో ఈ ఎక్స్పెక్టేషన్ని బ్రేక్ చేస్తూ మీరు పెద్ద బాలయ్యని ఇంటర్వెల్లో రాయల్గా వేసేస్తే చూసే జనాభా ఎలాగో సంక్రాంతి పండుగకి కోడి పందాలు ఆడి ఆ కోడి బుర్రలతో థియేటర్లోకి వచ్చి విసిల్లు వేసి వెళ్ళిపోతారు. సినిమా హిట్. నెక్స్ట్ బాలయ్య సినిమాలో చిన్న బాలయ్యని వేసేసి పెద్ద బాలయ్యని ఉంచండి. ఆ తర్వాత సినిమాలో ముగ్గురు బాలయ్యలను పెట్టి ఒకటిన్నర బాలయ్యలను వేసేయండి. ఆ తర్వాత సినిమాలో 5 బాలయ్యలను పెట్టి రాజీవ్ కనకాలను వేసేయండి. ఉన్న టెంప్లేట్లో ఇలా పర్మ్యుటేషన్స్ అండ్ కాంబినేషన్స్తో ఆడుకోవడమే బాలయ్యబాబు సినిమా. ఇట్స్ ఆల్ అ సింపుల్ మ్యాథమెటికల్ ఈక్వేషన్ అంతే. 8th ఇంగ్రీడియంట్. క్లైమాక్స్కి వచ్చేసరికి పొరపాటున కూడా ఏదో కొత్తగా చేస్తా అనే మూర్ఖపు డెసిషన్ తీసుకోకండి. మన దగ్గర ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ప్రోటోటైప్ ఉంది కదా, దాన్నే ఫాలో అవుతూ చిన్న బాలయ్య పెద్ద బాలయ్య ఫినిష్ చేయని మిషన్ని సేవ్ చేసిన చెక్ పాయింట్ నుంచి పికప్ చేసి కంప్లీట్ చేయాలి. స్టోర్ రూమ్లో పైన ర్యాక్లో ఒక చిన్న చోటు వదిలేసి ఉంచుతాం కదా మోస్ట్ ఇంపార్టెంట్ బుర్రె కోసం, అదే మన మెయిన్ విలన్ది. అది కోసేసి జాగ్రత్తగా న్యూస్ పేపర్లో చుట్టి పాలిథిన్ బ్యాగ్లోకి వేసేసి చికెన్ని కడిగినట్టు నీట్గా పసుపు ఉప్పు కారంతో 5 నిమిషాలు ఉంచి శుభ్రంగా కడిగి తీసి పైన ర్యాక్లో పెట్టేయాలి. లేడీ విలన్ ఆబ్వియస్లీ బ్లడ్ రిలేషన్ కాబట్టి పెద్ద బాలయ్యని చికెన్ కబాబ్ని పొడిచినట్టు పొడిచి చంపేసినా లాస్ట్కి గుక్కబెట్టి ఏడ్చుకుంటూ ఇంటికి వచ్చి నా అన్నయ్యకి పొట్టలో ఎన్ని బొక్కలు పెట్టినానే, నా కత్తి పదునని అన్నయ్య ప్యాంక్రియాస్లోకి దింపి టెస్ట్ చేసినానే అని లొల్లి పెట్టి లాస్ట్కి గిల్ట్తో సూసైడ్ చేసుకొని చచ్చిపోవాలి. 9th ఇంగ్రీడియంట్, రాజీవ్ కనకాలాన్ని ఏదో ఒక విధంగా వేసేయాలి. దట్స్ ఆల్. థ్యాంక్ యూ. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ గైస్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో, అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్కి. ఇంతే ఇన్కన్సిస్టెంట్గా మేము ఇంకా వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటాము. సో ఆ అప్డేట్స్ అన్ని మీకు యూనో ఇమీడియట్లీ తెలియాలంటే యూనో సబ్స్క్రైబ్ చేయాలి కదా. సో యా, ప్లీజ్ డూ దాట్. ఆల్సో మాకు ఇంకొక ఛానల్ ఉంది, పాయింట్ ఏంటంటే అని. ఆ ఛానల్లో మేము పాడ్కాస్ట్లు పోస్ట్ చేస్తూ ఉంటాము. డెఫినెట్లీ రోస్ట్ మోడమ్ కంటే ఎక్కువ రెగ్యులర్గా అక్కడ ఉంటాము. సో ఒకవేళ మీకు మా పాడ్కాస్ట్ చూడాలి వినాలి అనుకుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఆ ఛానల్ లింక్ ఈ వీడియోకి ఫస్ట్ కమెంట్లో ఉంటుంది లేదా డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో యూ కెన్ గో క్లిక్ దేర్ అండ్ సబ్స్క్రైబ్. అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ షేరింగ్. థ్యాంక్ యూ. టాటా. బై. నీళ్ళ